Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. తెలుగుదేశం పార్టీ మహానాడు రాజమండ్రి రోడ్లో నిర్వహిస్తుంది. అయితే దీనికి ఆటంకాలు సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు అని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇంటెన్షనల్గా మీరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఈ టీడీపీ నేతల వాదన. ఎవరన్నారండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆటంకాలు సృష్టించాల్సినంత దౌర్భాగ్య పరిస్థితులు మాకు లేవు. రెండోది, ఆ కార్యక్రమం చేసేది రాజమండ్రి రూరల్, 15 కిలోమీటర్ల అవతల. ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ హడావుడి చేస్తూ ఉన్నారు. రాజమండ్రి సిటీలో తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ పేరుతో మేమంతా కూడా కొత్త కొత్త రోడ్స్ వేసి ఇవన్నీ చేస్తూ ఉంటే రోడ్ల మధ్యలో డ్రిల్ చేస్తూ ఉన్నారు, ట్రాక్టర్స్ తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు అని అంటే ఒకసారి ప్రజలను గమనించమని కోరుతూ ఉన్నా. ఇప్పుడు కార్యక్రమం చేసుకునేది వేమగిరిలో చేసుకోండి. మీరు రాజమండ్రి సిటీతో ఏం సంబంధం? ఒకసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. తీసుకొచ్చి మొత్తం అంతా కూడా ఎల్లో తోరణాలతో ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళు చేసే కార్యక్రమం. రోడ్డుకి తీసుకొచ్చి కటౌట్లు పెడతా ఉన్నారు, రోడ్డుకి తీసుకుని వచ్చి గేట్లు పెడతా ఉన్నారు. గేట్లు పెడతా ఉన్నప్పుడు పెద్ద వెహికల్స్ ఏ రకంగా మూమెంట్ అవుతాయి? ఇవన్నీ కూడా ఒకసారి మేమే చేసుకోవద్దని మేము చెప్పము. కాకపోతే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా చేయాలి. ఇవాళ ఇక్కడ మోరంబూడి జంక్షన్లో మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి, అక్కడ తీసుకొచ్చి రౌండ్ కటౌట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే లారీలు వెళ్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి వీళ్ళు కటౌట్లు, యాక్సిడెంట్లు జరిగితే ఎవరికి సమాధానం చెప్తారు? బస్సు ఏర్పాటు అయితే రవాణా సౌకర్యానికి సంబంధించి బస్సులను కూడా అడ్డుకుంటున్నారు. బస్సులు ఎవరైనా ఈ దీనికి పంపిస్తే మీరు కేసులు కడతామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అండి, ఇప్పుడు ఆర్టీసీ అనేది ఒక సంస్థ. ఆర్టీసీ ఇవాళ సమ్మర్ వెకేషన్స్తో ఆర్టీసీ జనరల్గా బిజీగా ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు నిజంగా ఆర్టీసీకి డబ్బులు వస్తూ ఉన్నాయంటే బస్సులు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం బస్సులు. ఇందులో ఆటంకాలు పెట్టేది ఏముంటుంది? అంటే ప్రజల యొక్క ట్రాన్స్పోర్ట్ ఆపేసి వీళ్ళు తీసుకొచ్చి మహానాడికి ఇవ్వాలా? ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ఏ రకంగా క్రియేట్ చేస్తూ ఉన్నారని అంటే ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెడతా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే ప్రశ్న వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు గారు దేవుడు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. మరి దేవుడు అన్న చెప్పిన వ్యక్తికి మరి వెన్నుపోటు పడవడం అదేంటది? అది ఏమి నైతిక వెలుగులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. స్వయాన ఎన్టీ రామారావు గారే చెప్పారు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని. మయం చెప్పిన మాటలు కాదు. జామాత దశమగ్రహ అని చెప్పిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారే, మేం చెప్పిన మాటలు కాదు. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి డెక్కన్ క్రానికల్ దినపత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీ రామారావు పేరు మీద ఉంటే అప్పుడు వాడి పేరు తీసేయాలని చెప్పిన వ్యక్తి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ, వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణలు. మరి మీకు ఏం గౌరవం ఉంది? అంటే మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా వాడకపోవడం వదిలేయడం మీ రాజకీయ కాంక్షకి, రాజకీయంగా మీరు ఇచ్చేసే కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారిని వాడుకుంటున్నారనేది జగమెరిగిన సత్యము. ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఏదో చేస్తారని ప్రజలు నమ్మారు. మీరు 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమం ఏం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా సంక్షేమ రాజ్యాన్ని అందిస్తూ ఉన్నారు. మరి అందిస్తూ ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి తేడాను గమనించమని కోరుతా ఉన్నాం. ఇటువంటి అనుమతులు ఇచ్చారు అంటే అనుమతుల ప్రకారం ఇక్కడ సభ ఏర్పాట్లు కానీ ఇక్కడ జరుగుతున్న తీరు కానీ అలాగే ఉందంటారా? అంటే నాకు ఐడియా లేదు అనుమతుల గురించి. మీరు పోలీస్ శాఖను అడగాలి. జనరల్గా ఏ సభ పెట్టుకున్నా అనుమతులు ఇస్తారు, ఎక్కడా కూడా ఆటంకాలు ఉండవు. కాకపోతే ఒక్కటి గమనించమని కోరుతా ఉన్నా. పుష్కరాల పేరు మీద 29 మంది చనిపోయారు. కందుకూరు సభలో ఒక 8 మంది ఎంతమంది చనిపోయారు. గుంటూరు సభలో 3 చనిపోయారు. సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుడే ఆయన తారకరత్న, ఆయన కూడా లోకేష్ యొక్క యాత్రలో చనిపోయాడు. అంటే ఏం జరుగుతూ ఉన్నాయి, మీరు ఏం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మట్టుటి ఎండలు, ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నా, తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కార్యక్రమం చేస్తే చేసుకోండి, కానీ మేమేమి అడ్డు చెప్పం, కానీ జాగ్రత్తలు తీసుకోండి. ప్రజలు శ్రేయస్సు, ప్రజల ప్రాణాలు ముఖ్యమనేది ఆ జాగ్రత్తల పరంగా మీరు ముందరికెళ్ళమని కోరుతున్నాను.
గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుని సభ నిర్వహించుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మాత్రం మహానాడు సభ నిర్వహించొద్దని చెప్పేసి మార్గాన్ని భరత్ సూచిస్తూ ఉన్నారు. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.